చూస్తుంటే ఎంత అవమానకరంగా ఉందంటే మేకమన్న కురులు అనే చందంగా దళిత ముసుగులో దళిత నాయకత్వం అనేటువంటి ముసుగులో ఉండి వాళ్ళ ముసుగులు వేసుకొని ఒక రకమైనటువంటి స్వార్థపరులుగా బూర్జువాలుగా తయారై దళిత ఉపాధ్యాయుల్ని టార్గెట్ చేస్తూ దళిత ప్రధాన ఉపాధ్యాయుల్ని టార్గెట్ చేస్తూ ఒక గిరిజన మహిళను అడ్డం పెట్టుకొని గిరిజన ప్రధాన ఉపాధ్యాయులు దళిత ఉపాధ్యాయులు అంటే బబుల్ నాయక్ సార్ వచ్చేసి ప్రధాన ఉపాధ్యాయులు గిరిజన పాఠశాలలో అలాగే జోబ్ సార్ గారు జోబ్ శామ్యుల్ గారు సార్ వచ్చేసి వైస్ ప్రిన్సిపల్ గారు దళితులు ఏదేమైనా గానీ భారత రాజ్యాంగం కల్పించబడినటువంటి హక్కుల్లో ఉద్యోగాలు సాధించినటువంటి మన పెద్దలు మన ఉద్యోగులని ఈరోజు దళిత ముసుగులో ఉన్నటువంటి ఒక గొట్టె ముక్కల సుజాత అంట ఆ వివరం మరి మనకైతే తెలియదు వాస్తవంగా ఎప్పుడో 2017లో మేము ఎస్ఎస్టీ చట్టం మీద మీటింగ్ పెడితే ఎరగొండ పరాలు ఈరోజు ఆ రోజు ఈ నాయకులు లేరు కనపడలే మాకైతే కానీ 2020కి వచ్చేసరికి పుట్టగొడుగుల్లాగా పుట్టినటువంటి ఈ నాయకులు పుట్టగొడుగుల్లాగా వచ్చినటువంటి ఈ నాయకులు ఒక దళిత ముసుగు వేసుకొని దాంట్లో దళిత ఉపాధ్యాయులను దళిత ఉద్యోగులను టార్గెట్ చేయడం అనేది ఏమైనటువంటి చర్యగా ఖండిస్తా ఉంది ఎంఆర్పిఎస్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి మన వాళ్ళు మొదటిగా నిజంగా తప్పే జరుగుంటే ఆ తప్పు వైపుకు ముందు మొదటిగా వచ్చి అసలు ఏం జరిగింది అనేటువంటి ఒక విషయాన్ని తెలుసుకొని కూలంకషంగా తెలుసుకొని దాని మీద మాట్లాడాలి దళిత ముసుగేసుకున్నటువంటి దళిత నాయకులు అలాగే దళిత నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్నటువంటి వ్యక్తి మెడవలిమి వెంకటేశ్వరరావు ఈయన ఒక దళిత నాయకుడు ఈయన కూడా ఆయన ఎస్సీ కాన్స్టిట్యూషన్ లో ఎస్సీ ఉద్యోగి ఒక ఎస్టీ ఉద్యోగి ఇబ్బంది నిజంగా జరిగిందా లేదనేటువంటి తెలుసుకోకుండానే ఈయన ఆరోపణలు చేయటం వెంటనే తరువాత వచ్చేసి ఒక బీసీ కమ్యూనిటీకి చెందినటువంటి కంచర్ల నాగేశ్వరరావు గౌడ్ ఈయన ఒక విలేకరి సమాజానికి మంచి సందేశాన్ని ఇవ్వాలి ఈ విలేకరి అటువంటి విలేకరి ఒక దళిత గిరిజన ఉద్యోగులపై వచ్చినటువంటి ఆరోపణలు నిజమా కాదని తెలుసుకోకుండానే ఆయన ఇష్టానుసారంగా వేయడం అంటే ఏం ఆశించి వేశాడు ఇక్కడ ఈ విధంగా పేపర్లో వేయడం అంటే ఏదో ఆశించి ఉపాధ్యాయు నుంచి తప్ప ఆ నిజంగా మహిళకి మేలు చేయాలని కదా మహిళ ఒకటి సారలు చెప్తా ఉన్నారు ఒకటేమైనా 2018 జూలైలో జాయిన్ అయ్యి 2019 అక్టోబర్లో బయటికి వెళ్ళిపోయింది అని చెప్పేసి ఈ రోజు 2020 మార్చి దాదాపుగా మార్చి చివరి నుంచి లాక్డౌన్ కొనసాగుతుంది దాదాపు 2 నెలలుగా పాఠశాలలు మూసేసి ఉన్నాయి అంటే 2019 అక్టోబర్లో పోయినటువంటి ఈ జూనియర్ అసిస్టెంట్గా పనిచేసినటువంటి అవుట్ సోర్సింగ్లో పనిచేసిన